ఫోన్ చేయించాను సార్. సార్ పాపం సార్, ఇక్కడ ఒక పర్సన్ రిజిస్టర్ చేసుకొని ఎన్ఆర్ఐ 50 లక్షలు పెట్టి బిల్డర్ దగ్గర ఇల్లు కొనుక్కున్నాడు. 2 రూపాయలు కాదు, 50 లక్షలు పెట్టి కొనుక్కుంటే 88 లక్షలు లోన్ తీసుకున్నాడు ఐసిఐసిఐ బ్యాంక్లో. ఇక్కడ మొత్తం ఎల్ఐసిలో లోన్ తీసుకున్నారు అందరూ. ఇంతింత ఇన్ని కోట్ల డబ్బు లోన్లు తీసుకొని మిడిల్ క్లాస్ పర్సన్స్ పాపం వాళ్ళ కాయ కష్టం అనుభవించుకొని అప్పులు చేసి ఇల్లు కొనుక్కుంటే ఇష్ట ప్రకారం కూల్చేస్తే అట్లాంటప్పుడు నీ ప్రభుత్వంలో ఎందుకు రిజిస్ట్రేషన్లు చేస్తారు సార్? అట్లాంటప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు చెప్పండి సార్. ఇప్పుడు అది చెడ్డ ఇల్లు, నువ్వు రిజిస్ట్రేషన్లు ఆపించు. దమ్మున్న మొగోడు అయితే సీఎం అయితే నువ్వు రిజిస్ట్రేషన్లు ఆపించు. ఫస్ట్ రిజిస్ట్రేషన్లు ఆపించి నువ్వు లీగల్గా నోటీసులు కరెక్ట్గా ఇచ్చి తర్వాత కూల్చు ఇష్టం వచ్చినట్టు. ఒక్కసారి ఆ విజువల్ చూడండి సార్. ఒక్క ఇల్లు సార్, పాపం సార్, పాపం సార్. ప్రజలు అంత అన్ని కూల్చాలా? మానవత్వం లేదా? కడుపుకు అన్నమా సార్? ఆవేశం మీరు ఏమనుకోకండి, నా బాధ ప్రజలు మొత్తం నాకి పోవాలా? సరే సార్, ఇప్పుడు ప్రజల్ని మొత్తం నాశనం చేసేయాలా? మీరు చెప్పండి సార్, ఎంతమంది ఇక్కడ బిల్డర్లు ఉంటారు, చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉంటారు, ఎంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ఎంతమంది బ్యాంక్ వాళ్ళు లోన్లు చేపిస్తుంటారు దీని మీద, ఎంతమంది ఇళ్ళల్లో కనీసం మీరు చెప్పండి. ఒక మనిషి ఇంటి ఇల్లు రెంట్కి దొరకడానికే హైదరాబాద్లో 10-12 వేలు రెంట్ పెట్టుకొని వస్తాడు. అక్కడ G+2 బిల్డింగ్ ఉంది, యాజ్ పర్ పర్మిషన్స్ G+1 ఉన్నప్పుడు నువ్వు 2 కట్టినప్పుడు నువ్వు పగలగొట్టాలి. నువ్వు అప్పుడంతా చూసి చూడనట్టుండి రిజిస్ట్రేషన్లు అయ్యేటప్పుడు గమ్ముకుండి, ఇప్పుడు వచ్చి మొత్తం పగలు కొట్టేస్తే ప్రజలు ఏంది ఎరిపప్పలా? నువ్వు దమ్మున్న మొగోడు అయితే రిజిస్ట్రేషన్లు ఆపించు. రిజిస్ట్రేషన్లు ఆపించి ప్రజలకి నువ్వు ఏమైనా మంచి చేస్తే నువ్వు మంచి సీఎం అవుతావు. నీ అమ్మ ఉన్నవంతా ఆస్తులంతా కూలగొట్టి 8 కోట్లు ఆస్తుంది చూసే ప్రజలకి ఎవరికైనా, మీలో ఎవరికైనా, నేను గుండెల మీద చేసుకున్నాను చెప్తున్నా, మీలో ఎవరికైనా ఇది న్యాయం అనిపిస్తుందా? ఈ కాలనీలో జరిగేది న్యాయమా? ఇది న్యాయమా సార్? నేను తప్పుటాన్ని అయితే ఇక్కడే రాళ్ళతో కొట్టాను, నన్ను చంపేయండి. ఒక్కడైనా నేను తప్పుగా మాట్లాడితే కత్తితో వచ్చి పొడవండి. ఇప్పుడే నేను చెప్పేది అన్యాయమా? నువ్వు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసావు? 5 రోజుల ముందు ఒక విల్లాకి రిజిస్ట్రేషన్ చేశాడు. 5 రోజుల ముందు రిజిస్ట్రేషన్ డబ్బులు 4 లక్షలు చలాన్ కట్టుకున్నాడు కస్టమర్. ఎవడికి పోయినట్టు డబ్బు? ప్రజల డబ్బులు మొత్తం నువ్వు తినేస్తావు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇష్టం వచ్చినట్లు. కనీసం ఒక టాయిలెట్లు ఉండవు రిజిస్టర్ ఆఫీస్లో. నీకు సంగారెడ్డి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే కనీసం టాయిలెట్లు ఉండవు, మనుషులు దానికి నీళ్లు కూడా ఉండవు యూరిన్ పోతే. నువ్వు దమ్మున్న మొగాడు అయితే రిజిస్ట్రేషన్ ఆఫీసులు డెవలప్ చేయి, ప్రజలకి రోడ్లు డెవలప్ చేయి, నీళ్ళు ఇవ్వు, ఉన్నవన్నీ ఇష్టం వచ్చినట్లు కూలిస్తే నువ్వేం సీఎం అయ్యా? నిన్ను అడుగుతున్నా నేను, స్ట్రైట్ ఫార్వర్డ్ మీడియా ముందు అడుగుతున్నా. అండ్ ఇంకొక విషయం అన్న, 2023లోనే ఈ ప్రభుత్వ భూమిలో, అట్లాంటప్పుడు ప్రభుత్వ భూమి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాలి? నేను అదే చెప్తున్నా. నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే 2023లోనే పంచాయతీ కార్యదర్శిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ప్రభుత్వ భూమిలో మీరు ఎందుకు ఫేక్ నెంబర్లు ఇచ్చి చేస్తున్నారని ఇద్దరు రిజిస్ట్రార్లు కూడా సస్పెండ్ అయ్యారు. మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. అదే అంటున్నారు, రిజిస్ట్రేషన్లు అవుతాయి, ఎంతమంది వచ్చినా మళ్ళీ రిజిస్ట్రేషన్లు అవుతాయి, అన్ని బ్యాంకులు లోన్లు ఇస్తాయి. ఇదే ప్రభుత్వం నువ్వు చేసేది. ఇది ప్రభుత్వాన్ని నువ్వు నిలబెట్టట్లా, నువ్వు కూల్చేస్తున్నావు ప్రభుత్వాన్ని. మిడిల్ క్లాస్ పర్సన్ హైదరాబాద్కు వచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఏడుస్తాడు త్వరలో నువ్వు చేసే పనికి. ఎవడైనా సరే మిడిల్ క్లాస్ పర్సన్ కనీసం దరిదాపులకు కూడా రాడు ఇల్లు కొనడానికి. టోటల్ కంప్లీట్, నువ్వు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చా అంటున్నావు కదా, నువ్వు కంప్లీట్ రియల్ ఎస్టేట్ని కొలాప్స్ చేస్తున్నావు. ఇది నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా. ఎవరైనా మీరు చెప్పండి, ప్రభుత్వంలో ఎంతమంది దీనికి బాధ్యతలు అండి? కళ్ళతో చూస్తుంటే ఏడుపు వస్తుంది, ఎంతమందికి బాధ వేస్తుంది గుండెల్లో నుంచి సార్. రేవంత్ రెడ్డికి డైహార్డ్ ఫ్యాన్ని నేను. అట్లాంటిది నేను రేవంత్ రెడ్డి మీద ఎదురు తిరిగి జుల్మెత్తి మాట్లాడాల్సిన పొజిషన్ వస్తుంది. ఎందుకు? ఒరే మీ అన్న ఇట్లా కూల్చేస్తున్నాడు, తమ్ముడు మీకు సిగ్గులేదారా మీ అన్నకు చెప్పడానికి అని అడుగుతున్నారు. తమ్ముడు రేవంత్ అన్న పొగుడతావు కదా, మీ రేవంత్ అన్న ఇట్లా కూల్చేస్తున్నాడు మధ్యతరగతి కుటుంబాలని, ఇట్లా ఇల్లీగల్ అని రిజిస్ట్రేషన్లు చేసే భూములన్నీ కూల్చేస్తున్నాడు, వాడికి చేసి అడుగుతున్నారు. నేను ఎవరికేం చెప్పుకోవాలి సార్? మీరు చెప్పండి సార్. ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా అడుగుతున్నా, మీ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుతున్నా, ఎవరికన్నా ఆనందంగా ఉందా ఇన్ని ఇల్లులు కూల్చేస్తుంటే? సార్ ఒక్కరికన్నా ఆనందంగా ఉందా సార్? ఎంతమంది మిడిల్ క్లాస్ బిల్డర్స్ ఉంటారు సార్, కనిపించకుండా పోతున్నారు సార్. పాపం బిల్డర్లు ఫోన్లు కూడా ఎత్తట్లా ఏడ్చుకుంటా. పాపం కొన్నోళ్ళు అయితే గుండె బాదుకొని ఏడుస్తున్నారు.
వాళ్ళ ఆర్తనాదాలు ఒకసారి వినండి. ప్రజలు ఫార్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్ అనేది గవర్నమెంట్. అట్లాంటిది గవర్నమెంటే ఇట్లా నిర్లక్ష్యంగా అన్ని కూల్చేస్తుంటే హైడ్రా హైడ్రా అని. మీరు హైడ్రా అనేది నిజమైతే ఫస్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో హైడ్రా నోటీస్ పెట్టు, హైడ్రా నోటీస్ పెట్టి ఈ బిల్డింగ్లన్నీ నేను రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నా, ఇవన్నీ కూల్చబోతున్నా అని దమ్మున మొగుడోడుగా ప్రకటించి కూల్చు. అంతేగాని ఒక నోటీస్ లేకుండా, ఏమీ లేకుండా, చిన్న చిన్న పిల్లలు ఉంటారని ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టప్రకారానికి రాత్రి రాత్రి వచ్చి కూల్చేస్తే ఇది ధర్మమా? ఇది ధర్మమా? నువ్వు ఏమంటావు ఉసుకమంటే నేను ధర్మం పాటిస్తా ధర్మం పాటిస్తా, నువ్వు అధర్మం చేస్తున్నావు కాబట్టి నేను అడుగుతున్నా అధర్మం అని. ఇది ధర్మం కాదు, ఇది ధర్మం కాదు, ఇది నిజం కా, ఇది నేను నిజంగా చెప్తున్నా. ధర్మంగా లేడు సీఎం రేవంత్ రెడ్డి, ధర్మంగా లేడు, అధర్మంగా ఉన్నాడు. ధర్మాన్ని పాటిస్తే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా సరే నన్ను వచ్చి కర్రతో కొట్టండి. సార్ మీరు చెప్పండి సార్, అందరినీ చూపించండి సార్, అందరినీ అడుగుతున్నా, అందరినీ చూపించండి, అందరినీ చూపించండి, అందరి ముందు అడుగుతున్నా, అందరినీ చూపించండి, ఇంతమంది ముందు అడుగుతున్నా, ఇంతమంది ప్రజల ముందు అడుగుతున్నా, నేను అడిగే దాంట్లో తప్పుందా? మీ అందరికీ ఏమనిపిస్తుంది? ఇన్ని ఇల్లులు కూల్చుకుంటా పోతే రేపు పొద్దున హైదరాబాద్లో 90% ఇల్లు కూల్చేస్తాడు వీడు, 90% ఇల్లు కూల్చేస్తాడు. రియల్ ఎస్టేట్ ఇంకేం ఉండదు సార్, సార్ రియల్ ఎస్టేట్ నమ్ముకున్న ప్రజలందరూ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. అప్పులు తీసుకున్న బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న ప్రజలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. నిన్న రాత్రి ఒక ఆయన ఫోన్ చేశాడు, అయ్యా మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం, నా ఫ్యామిలీ ఫ్యామిలీ అని. సార్ బ్యాంక్ లోన్లు రేవంత్ రెడ్డి వచ్చి కడతాడా సార్? రేవంత్ రెడ్డి గారు వచ్చి కడతారా? ఆయన వచ్చి కడతాడా ఒక్కడికైనా? ఒరి నీ అమ్మ కనీసం నీళ్లు లేవంటే రోడ్లు ఇలా ఏమేలా, నువ్వేం సీఎం అయ్యా నువ్వు వచ్చి అన్నీ కూల్చేస్తున్నావు? మానవత్వంతో ఉండాలి. నీకు ఇల్లీగల్ అనిపిస్తే ఫస్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నోటీస్ పెట్టు, బోర్డు బోర్డు పెట్టి హైడ్రా అని చెప్పి ఒక కొత్త తీర్మానం తీసుకొని వచ్చావు కదా, నోటీస్ పెట్టి అవన్నీ రిజిస్ట్రేషన్లు ఆపించు. ఏ బ్యాంకులు అక్కడ లోన్లు ఇవ్వకూడదని చెప్పు, తర్వాతే నువ్వు వచ్చి కూల్చు. అది కూడా ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ టైం ఇవ్వు ప్రజలకి, అక్కడ ఉండే వాళ్ళందరూ ఖాళీ చేయాలి కదా. రాత్రి రాత్రి వచ్చి ఇన్ని బిల్డింగ్లు కూలిస్తే పచ్చగా ఉన్న ఇల్లులు, ఎంతో అందంగా ఉన్న ఇల్లులు, హ్యాపీగా అందరూ ఉన్నారు, బాగుంది ఏరియా అనుకున్నవన్నీ సార్ నేను వచ్చి మొత్తం కూల్చేశారు సార్. సార్ ఒక్క ఇల్లు కనిపిస్తుందా సార్? ఆడ సార్ సార్ ఒక్కసారి మీరు అందరూ మనస్ఫూర్తిగా చూసి అడగండి, ఒక్క ఇల్లు అక్కడ కనిపిస్తుందా మీకు? నేను బాధపడుతున్నా, నేను ఈ ఏరియా వాడిని కూడా కాదు, అయినా నేను బాధపడి అడుగుతున్నాను, మీడియా పూర్వకంగా అడుగుతున్నా, ప్రజల ముందు అడుగుతున్నా, చేసేది తప్పు కాబట్టి అడుగుతున్నా, గుడి ముందు అడుగుతున్నా. సో ఇది ఎవరిని కదిలించినా ఇవే మాటలు వినిపిస్తాయి. కొంతమంది కెమెరా ముందుకు వచ్చి చెప్పొచ్చు, కొంతమంది వెనక నుండి చూడొచ్చు. ఇంత విధ్వంస వాతావరణం అవసరమా? ఎందుకంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర నుంచి మొదలు పెడితే రిజిస్ట్రేషన్ల వరకు, బ్యాంకు లోన్ల వరకు అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ చూపిస్తూ ఉన్నారు. లోన్లు ఎట్లా వచ్చినాయి, ఎట్లా సంతకాలు పెట్టారు, అసలు ఈ విల్లాల్ని ఈ రకంగా ఏర్పాటు చేసి అమ్మిన వాళ్ళు ఎవరు అన్న సందర్భంలో చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి. మరి వీళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇప్పించాలి కదా.